వాక్యంలో ప్రవేశించగలము. దేవుని వాక్యం నుంచి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. మన మధ్యలో పోల్చబడినటువంటి యొక్క బల్ల యేసుక్రీస్తు ప్రభుల వారి శరీర రక్త మాంసంలో సాదృశ్యముగా ఉంటున్నది. ఎవరైతే ఇందులో పాలు పొందనై ఉంటున్నారో, పరీక్షించుకొని అందులో పాలు పొందాలి అని దేవుని వాక్యం చెప్తారు. ప్రియమైన వాళ్ళారా, మరి మా యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవుని రాజ్యానికి ప్రయాణం అవుతున్నాం. ప్రతిరోజు మన ప్రయాణమే. వి ఆర్ ఇన్ జర్నీ. పరలోక రాజ్యములకై మనం ప్రయాణంలో ఉంటున్నాము. ఈ ప్రయాణంలో ఎన్నో పరీక్షా పరిశోధనల దేవుడు మనకు అనుమతిస్తాడు. వాటన్నిటిని కూడా దేవుని వాక్యము చేత చలి చేసుకొని క్షమాపణ కోరుకొని మన ప్రయాణం కొనసాగించడమే. ఇదే దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అందు నిమిత్తమై ఏ విషయంలో మనం పరీక్షించుకోవాలి? మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు తెలిసి తెలియక కొన్ని బలహీనతల్లో మనం ఉంటాం. వాటిని ప్రభు ఎదుట మనం ఒప్పుకోవాలి. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కనుక ఏ విషయాల్లో మనం క్షమాపణ కోరుకోవాలి? ఆదికాండం 42:26 అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 42:26 వారు తాము కొనిన ధాన్యము తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది. వాళ్ళారా, ఈ మాట మనము ఉపవాస ప్రార్థనలో ధ్యానించాం, సంఘ ప్రార్థనలో ధ్యానించాం, ఆరాధన వర్తమానంలో కూడా ధ్యానించాం. ఇప్పుడు బల్ల వర్తమానం కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తుందా? ఇక్కడ ఒక జంతువు మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ జంతువు గాడిద. పూర్వకాలంలో ఏ బురు మోయాలన్నా కూడా గాడిదలను తీసుకెళ్లేవాడు. బలమైన సాధు అయినటువంటి జంతువు. ఆ రోజుల్లో ప్రయాణానికి కానీ బరువులు మోయడానికి కానీ గాడిదను తరచుగా ఉపయోగించేటువంటి వారు. 10 అన్నలు ఆహారం కొనుక్కోవడానికి వచ్చారు. యోసేపు ఎవరి గోనెల్లో వాళ్ళకు పైసలు పెట్టాడు, ధాన్యం పెట్టాడు, దారిలో తినడానికి మళ్ళీ ధాన్యం పెట్టాడు, నీళ్ల ప్యాకెట్లు పెట్టాడు. మనం ఊరు వెళ్ళాలంటే ఏమేమి తీసుకెళ్తాం మనం చెప్పండి? దూరం వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళాలి, విహారం చేసుకుంటాం, నీళ్ళ బాటిల్ ఉంటుంది, ఇంకేముంటాయి, స్త్రాగులు ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, ఇంకేముంటాయి చెప్పాలి మీరు, మీకే ప్రశ్న. గంటలు ఉంటాయి, కూరగంట ఉంటుంది, అన్నం గంట ఉంటుంది, ఇంకా చేతులు దుడుకోవడానికి టవల్స్ ఉంటాయి, టిష్యూ పేపర్స్ ఉంటాయి, ఇవన్నీ మనం ఉపయోగిస్తాం. మరి ఆ రోజుల్లో ఇవన్నీ ఉండేలో మనకు తెలియదు కానీ వారు ఏవేవైతే వారికి అవసరమో అవన్నీ కూడా గాలి మీద ఎక్కించుకొని చక్కగా వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రియమైన వల్ల ఇప్పుడు ఆరాధన వర్తమానం మనం విన్నాం. అందులో ప్రభు మనకేం చెప్పాడంటే, మనం ఒక భారాన్ని మోస్తున్నామని, ఆ భారానికి వచ్చే ప్రతిఫలం శిక్షని ఆ ప్రభు చూచి ఆ శిక్ష యావత్తు ఆయన మోశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి మోశాడు? యెరూషలేము వీధుల్లో నుంచి గొల్గొతా కొండ మీదకి మోశాడు. ఈ 10 అన్నల యొక్క గాడిదలు ఐగుప్తు నుంచి కానానికి మోసుకుంటారు, దిగువ ప్రదేశం నుంచి ఎగువ ప్రదేశానికి. ఇంతవరకు మనం ధ్యానించాం. ఇప్పుడు మన మీద ఉన్న భారం ప్రభు తీసేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన అక్కడి నుంచి మనల్ని గమనిస్తా ఉన్నాడు. అయితే మన మీద ఒక భారం పెట్టాడు. మన మీద ఉన్న పాప భారం ఆయన మోసుకొని మన మీద ఇంకొక భారం పెట్టాడు ఆయన. ఈ భారం మోసుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో మనము
ప్రభు చెప్పింది చేస్తున్నామా లేదా, ఫస్ట్ క్వశ్చన్. ప్రతి ఇంట్లో బాధ్యతలు అనేవి ఉంటాయి, అవునా? వాటినే భారములు అంటారు, రెస్పాన్సిబిలిటీస్. అది భారమే. ఇప్పుడు భర్త భారం లేక బాధ్యత ఏంటి అంటే, భర్త అంటే యజమానుడు, పైసలు సంపాదించాలి, బియ్యం తేవాలి, సరుకులు తేవాలి, టమాటాలు తేవాలి, కూరగాయలు తేవాలి, ఆదివారం వస్తే మటన్ దగ్గర ఫిష్ తేవాలి. తేలేదనుకో ఆ రోజు వంట ఉంటుందా? అన్నీ తెచ్చే బాధ్యత అంతా కూడా ఎవరిది? యజమానుడు. ఇప్పుడు తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత వాటిని చక్కగా రుచికరంగా ఉండే బాధ్యత ఎవరిది? రుచికరంగా ఉండే భారం అంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు మన అంశం మర్చిపోదు. మీరు భారము భరించుట బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్. యజమానుడు బాధ్యత మొత్తం తెచ్చి ఇంట్లో పెట్టడం. యజమానురాల బాధ్యత ఏంటి? చక్కగా వాటిని సిద్ధపరచుకొని ఎక్కడెక్కడ ఏం ఉంచాలి, ఏ డబ్బాలో ఏ చక్కెర పెట్టాలి, ఏ డబ్బాలో పప్పులు పెట్టాలి, ఇవన్నీ అన్నీ కూడా ఇంట్లో ఉన్న మరి యజమానురాలు మొత్తం చూసుకోవాలి. వంట ఉండాలి చక్కగా, ఇల్లు అన్ని క్లీన్గా చేసుకోవాలి, యజమానుడికి భోజనం పెట్టాలి. చూసారా, యజమానుడికి భోజనం పెట్టాలి అంటే వడ్డించాలి అని అర్థం, తిరిగి పని కాదు. అట్లేదు, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే తినిపించు, తప్పేం లేదు. బాగున్నట్టు అన్నం వడ్డించడం, పిల్లలకు అన్నం వడ్డించడం, ఇవన్నీ కూడా కుటుంబం యొక్క యజమానురాల యొక్క బాధ్యత. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యజమానుడు ఇంట్లో ఒక సరుకులు తేకుండా ఇంకొక ఇంట్లో పోయి సరుకులు తెచ్చాడు అనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది యజమానురాలు సంగతి? యజమానురాలు ఆయన వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది రెడీగా చెప్పండి. కరెక్ట్ చెప్పాడన్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఏదైతే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించుకుంటూ, మన మీద ఉంచబడిన భారాన్ని మనం పోసుకుంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇది ప్రభు మనకు చెప్పే. ఆయన మన మీద మోపే భారము చాలా సులువుగా రాయబడింది మత్తయి సువార్తలో. నా భారము సులువును, నా కాడి చాలా తేలిక అంటున్నాడు. దేవుడు మన మీద పెట్టింది చాలా సులువు అట, అది చాలా తేలిక. కనుక దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి ఏం పెట్టాడు ఆయన? ఇది కూడా మనం చూసుకోవాలి కదా, అది ఒక్కటి మనం చూద్దాం. చూడండి, యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయం 21వ వచనం. యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయం 21వ వచనం దయచేసి చెప్పండి, గట్టిగా చదవండి. యిర్మీయా పుస్తకం 17వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏంటి ఆ విషయం అంటే, విశ్రాంతి దినమున ఏ బరువును మోయొద్దు. యెరూషలేము గుమ్మములలో అర్థమైందిగా మీకు, మనకు చెబుతున్నాడు ప్రభు. ఆ రోజు యిర్మీయా ప్రవక్త ద్వారా అక్కడున్న ప్రజలందరికీ చెప్పాడు. ఈరోజు దేవుని పిల్లలకు చెబుతున్నాడు ఏమని, విశ్రాంతి దినమున మీరు ఏ బరువు మోయద్దు. మరి ఏ బరువు మోయాలి? మరి ప్రశ్న ఇది, దేవుడికి అయిష్టమైన బరువులు ఏమి కూడా మనం మోయొద్దు అన్నాడు. ఎప్పుడంటది? విశ్రాంతి దినం అంటే పరిశుద్ధ దినం, ప్రభు దినం, ఆదివారం. మిగిలిన 6 రోజులు మీ ఇష్టమే కమ్మూరి, మీరు ఏ బరువునన్నా మోసుకోండి, అది మీకు ఇచ్చేయాలి. 6 రోజులు మీయే. 7వ రోజు మాత్రం నా దగ్గరకు వచ్చే భారమే పెట్టుకోండి. మీరు
వేరే వేరే గొర్రెలు ఏం మీరు పెట్టుకోవద్దు అని వాస్తవంగా అక్కడ ఆ మాట రాయబడింది. విశ్రాంతి దినం ఏ గొర్రెను మీరు మోసుకోవద్దు అంటే అర్థం ఏంటంటే ఇంకా వేరే వేరే ఏం పెట్టుకోబాకండి, నా సన్నిధికి రండి, ఉన్న 3 గంటలు కానీ 2:30 గంట కానీ నా సన్నిధిలో గడపండి, ఆ తర్వాత మీ ఇష్టం. రోజుకి 24 గంటలు అయితే ఆదివారం మనం ఎన్ని గంటలు గడుపుతాం ప్రభు సన్నిధిలో, మనం టైం తగ్గించుకున్నాం కాబట్టి 10:30 నుంచి 12:30 అనుకున్నాం మనం కాబట్టి చాలా 1 గంట తగ్గించుకున్నాం. కనుక ఈ 2:30 గంట కూడా ప్రభుకు మనము ఇయ్యాలి. మరి ఏం చేస్తున్నాం మనం, ఏమేమి బరువులు మోస్తున్నాము అని ఒక్కసారి మనం గమనిస్తే యెషయా 58:13 అక్కడ చదవండి గట్టిగా. యెషయా పుస్తకం 58:13 నా విశ్రాంతి దినమున అది మొట్టమొదటి బరువు ఏంటంటే ఇది బిజినెస్ అంటే దేవుని ఇంటికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇంటి ఇచ్చేసేయాలి మనం, ఆ సమయంలో మనం ఇది చేయకూడదు అని అర్థం. అక్కడ 10:30 నుంచి 12:30 కానీ 1 గంట కానీ ప్రభు సన్నిధి టైం అనమాట, అది ప్రభు సమయం, ప్రభుకి మనం కేటాయించిన సమయం అది. ఆ సమయంలో మనము మీరు బరువులు మోయొద్దు అంటున్నాడు. ఏం బరువు అది మొట్టమొదటిగా? వ్యాపారము చేయదు. వ్యాపారం అంటే ఏంటి? బిజినెస్. బిజినెస్ అంటే ఏంటిది? మన పనులే, మనకి ఆదాయం తెచ్చే పనులు ఏమున్నా కానీ అవి మందిర సమయంలో మనం చేయకూడదు. అది పరిశుద్ధ దినంలో, దేవుడి దినంలో ఆ టైం వరకు మనం ఆయనకే చేయాలని అంటాం. ఎన్నిసార్లు మనము దేవుడి సమయాన్ని మనం తీసుకొని దేవుడి భారాన్ని మనం మోయలేకుండా లోక సంబంధమైన బిజినెస్ భారాలు మన మీద వేసుకున్నాము, సారీ ప్రభు దగ్గర మనం క్షమాపణ. ప్రభు మనకు చెప్పిన భారం ఏంటి చెప్పండి? నా భారం మీరు మోయమంటున్నాడు. ఇది మోసుకుంటా మనం దేవుడి రాజ్యానికి ప్రవేశించాలి. మొయ్యొద్దన్న భారం ఏంటి? మీరు మొయ్యొద్దు ఆ రోజు అన్నాడు. ఏంటి అంటే ఒకటి వ్యాపారము చెయ్యకూడదు, రెండోది ఆ వచనంలోనే నీకిష్టమైన పనులు చెయ్యొద్దు. నీకిష్టమైనది ఏంటిది? మనకిష్టమైనది మనకే తెలుసు. మనకిష్టమైన పనులు ఆ రోజు అంటే ఆ టైం వరకు మనం ఆయన సన్నిధికే పూర్తి చేయాలంటే ఆయన ఇష్టానికి మనం లోబడాలి అని అంటాం. మనం చాలాసార్లు మన ఇష్టమైన పనులు చేసుకుంటాం కానీ దేవునికి ఇష్టమైనది ఏందో ఎప్పుడు మనం ఆలోచన చెయ్యము. ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనము దేవుని నుంచి ఎలాంటి మేలు పొందలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే దేవుడు మనకు చెప్పింది మనం చేయకపోవటమే. ఒకటి లోక వ్యాపారము చేయొద్దు. ఎప్పుడు పూర్తి చేయకుండా ఉండరు? పరిశుద్ధ దినము ప్రభువుకు మనకిచ్చిన సమయంలో. కరెక్ట్గా దగ్గరికి మనం వెళ్ళాలండి. ఉదాహరణ చెబుతున్నా, నువ్వు కరెక్ట్గా 10:30 రా, నీకు 10 నిమిషాలు ఇస్తా అన్నాడు అనుకోండి, అప్పుడు మనం 8 గంటలకు ఉంటాం అక్కడ. కరెక్టర్ గారు మనకు సమయం ఏంటంటే అసలు సామాన్యమైన సంగత. మొన్నటి దినమున ఇక్కడే మరి బరియల్ గ్రౌండ్ మరి ఓపెనింగ్ చేయడానికి కేటీఆర్ గారు వచ్చారు. ఆయన పలాన టైంలో వస్తున్నాడని 10:30 పాస్టర్ సంద రావాలి, సమాధులతో ఇక్కడ ఉంది, ఆయన ఓపెన్ చేస్తున్నాడు అన్నప్పుడు నేను 10:30 వెళ్ళిపోయాను. ఫుల్ జనాలు ఆ రోజు చాలా ఆయన ఓపెనింగ్ చేశాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒక సమయము. కేటీఆర్ వచ్చాడు, ఒక మహా ఉంటే ఒక 10-15 నిమిషాలు ఉన్నాడు అంతే వెళ్ళిపోయాడు. అంటే ఆ టైంలోనే ఆయన దొరుకుతాడు. అలాంటప్పుడు దొరికించుకునే వాళ్ళు ఏ టైంలో ఉండాలి అక్కడ? ఎప్పుడో మనం 12 గంటలకు పోయి 7:00 రాంటే వస్తాడా? ఆయన వచ్చే వెళ్ళిపోతాడు, ఇక మన కొరకు ఆగడు. అట్లానే ప్రియమైన వాళ్ళారా, మేము వెళ్ళాము అక్కడ 3 హైందవ సహోదరులు, తర్వాత క్రిస్టియన్స్, ఆ తర్వాత ముస్లిం సహోదరులు. 3 ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం ఎంట్రన్స్లో హైందవ సహోదరులు, అంతా ఒకటే, ఒక దాంట్లోనే 3. ఫాదర్కి వచ్చాడు, అది ఓపెన్ చేశాడు, మళ్ళీ మన దగ్గరికి వచ్చాడు క్రైస్తవ దగ్గరికి.
ఇక్కడ కూడా ప్రార్థన చేశాం మనం. మన దగ్గరకు వచ్చేసరికి మన బిషప్ గారు ఉన్నారు, చాలామంది పాస్టర్స్ వచ్చారు, మన సంఘం నుంచి నేను కూడా వెళ్ళాను. ప్రార్థన చేశాం, ప్రార్థన చేయించుకున్నాడు చక్కగా కేటీఆర్ గారు. ప్రార్థన చేయించుకున్నాడు, వందనాలు చెప్పాడు, తిరిగి మళ్ళీ ముస్లిం సహోదరుల దగ్గర కటింగ్ చేసి వెళ్ళిపోతానన్నాడు. ఒక సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు వీళ్ళందరికంటే గొప్ప దేవుడు ఆయన, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నీ దేవాది దేవుడు. ఆయన మనకు ఒక టైం ఇచ్చాడు, ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు. కరెక్ట్గా 10:30 వస్తే ఆ పాటలు ఏంటో మీరు వినగలరు, వాక్యం వినగలరు, ఆరాధన చేయగలరు, బలలో పాలు పొందగలరు, ఆశీర్వాదంతో ముగించబడతారు. ఈ సమయంలో మనం రావాలంటే మనం రాకుండా మన బిజినెస్ అంటే మన పనులు మనం చేసుకుంటా ఎన్నిసార్లు ఉన్నాం, ప్రభువా నన్ను క్షమించనడు. మొట్టమొదటిగా వ్యాపారము చేయడం, రెండోది మనకిష్టమైన పనులు చాలాసార్లు చేసావా లేదా. ఈరోజు పరిశుద్ధ దినం కదా, ప్రభుకి ఇష్టమైన పని ఎప్పుడన్నా చేసావా నీ జీవితంలో? ఒక్కటి చెప్పు, దేవుడికి ఇష్టమైన పని ఒక్కటి చేసాం మనం? ప్రభువా నన్ను క్షమించాయి. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు జరిగిపోతున్నాయి, 2022 కొత్త జబ్బులు ప్రపంచాన్ని గందరగోళం చేస్తున్నాయి. ఇట్టి దినాల్లో నేను ఉంటున్నాను, పరిశుద్ధ దినంలో నీకు ఇష్టమైన పనులు నేను చేస్తాను. ఇప్పుడు దాకా చేయలేకపోయినా నా పనులే చేసుకున్నాను, దయతో నన్ను క్షమించాయని ప్రభుని అడుగుదాం. మూడోది లోక వార్తలు, అదే వచనంలో ఉంది, మళ్ళీ చదివితే మన సమయం లేదు, అదే వచనంలో ఉంది. లోక వార్తలు చెప్పుకొనక, చాలాసార్లు లోక వార్తలే చెప్పుకుంటాం. పొద్దున లేచినట్టు పేపర్ చదువుతాం, బైబుల్ చదవం. పొద్దున లేచిన వెంటనే మనం పేపరు, టీవీ న్యూస్ అవసరమే, అవసరం లేదు అనను, కానీ ప్రభుకి ఇచ్చే సమయం మనం తప్పనిసరిగా ప్రభుకి ఇవ్వాలి. మొట్టమొదటిగా లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, ప్రభుతో మాట్లాడాలి, అప్పుడే ప్రభు నీతో మాట్లాడతాడు. మనం ప్రభుతో మాట్లాడినప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినుకోలేము. కనుక లోక వార్తలు ఎన్నిసార్లు మనం వింటా ఉన్నాం? ఈ మూడు విషయాలు మనం తప్పిపోతాం. ప్రభు నన్ను క్షమించాయి. ఇక నుంచి నేను పరిశుద్ధ దినము నాకు ఇచ్చిన సమయాన్ని నేను నీకు ఇస్తాను. ఒక తీర్మానం చేసుకుందాం, బలంలో పాల్గొంపులు పొందకముందు. అందుకే యెషయ గ్రంథకర్త అంటాడు అక్కడే 15:14 ఆయన ఏమంటాడంటే, వ్యాపారం చేయొద్దు, నీకు ఇష్టమైన పనులు చేయొద్దు, లోక వార్తలు చెప్పుకోవద్దు అంటాడు. అవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం, అలా ఎన్నిసార్లు తప్పిపోయాం ప్రభు దగ్గర ఒప్పుకుందాం. అయితే ఎలా ఉండాలంటే మనము Yeshaya 58:22 12 ఒక్క నిమిషం క్షమించాలి, అదే వచ్చిన చదవండి కింద Yeshaya 58:14 నీవు 13 నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని ఊరకుండి నేడ్ల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించి నేడ్ల. ఎట్లా చేయాలంటే మనము ఘనపరచాలి, అంటే ఘనత మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికే ఇవ్వాలట. ఇది మనం మొయ్యాలి. మన మీద ఉంచబడిన భారం ఏంటంటే మొట్టమొదటిగా ఆయనను ఘనపరచటమే, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటమే. ఇది మనకు దేవుడు చెప్పాడు. ఇది మోసుకుంటా నువ్వు నా రాజ్యానికి రా అంటాడు. మోస్తున్నావా? ఘనముగా ఆచరించాలంట. ఆ పరిశుద్ధ దినం ఘనంగా ఆచరించడం అంటే ఎంతో ముందుకు రావాలండి. 10:30 మనం మనస్ఫూర్తిగా దాన్ని ఆచరించాలంటే, మన ఇళ్ళల్లో కూడా ఏమైనా ఫంక్షన్లు ఏమైనా పెట్టుకోవాలంటే అసలు రాత్రుల్లో నిద్రే ఉండదు మనకి. ఉంటుంది ఆ నిద్ర చెప్పండి. రేపు ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఈ రాత్రి నిద్ర ఉంటుందా? ఏమేమి సిద్ధపరచుకోవాలి అన్నీ అసలు. అట్లానే ఆదివారం వస్తుందండి, శనివారం మన సిద్ధపాటు ఎక్కడ ఉండాలంటే 10:00 అక్కడ ఉండాలి, మందిరంలో ఉండాలి 10:00. ఈ విజన్తో మనం రావాలి దేవుని సన్నిధి. అది ఘనపరచడం అండి, ఘనపరుస్తున్నాము. నిజంగా అట్లా చేస్తే Mosheh 2:30 అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదు. కనుక ఈ దినాన దేవుని యొక్క ఘనతను పోగొట్టుకొని దేవుని పిల్లలంగా నష్టపోతున్నాం. అలాంటి స్థితి నుంచి మనం బయటపడదాం. తర్వాత
నీవు యెహోవా యందు ఆనందించదవు. చూసారా, ఎప్పుడైతే మనం ఘనంగా ఇస్తామో ప్రభులో ఆనందిస్తామంట, ప్రభులో వచ్చేటువంటి ఆనందం గొప్ప ఆనందం అంట. తర్వాత దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. స్వాస్థ్యం, యాకోబు స్వాస్థ్యం మనకు కూడా ఇస్తాడంట. యాకోబు స్వాస్థ్యం అంటే యాకోబు ఆస్తి. యాకోబు ఆస్తి మనకు ఎందుకు వస్తుంది? 12 గోత్రాల వారికి వస్తుంది. కానీ మనకు ఎందుకు వస్తుంది అంటే, నిజముగా నీవు పరిశుద్ధ దినాన్ని ఘనముగా ఆచరించి ఆనందిస్తే ఆ రోజు అందరికి వస్తాం. కానీ ముఖాలన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి కొందరికి, సంతోషం అనేది ఉన్న ముఖాల్లో అలా ఉండకూడదండి. మనం మందిరానికి వస్తున్నాం అంటే మన ముఖం ఎలా ఉండాలి? కడకడ కనకలు ఆడుతూ ఉండాలి. అందరాలమ్మా, ఇవన్నీ ఈ సంతోషకరమైన ఆ ముఖంలో తేజస్సు, అదంతా ఏంటంటే ప్రభువును బట్టి. నేను పరలోక రాజ్యానికి ప్రయాణంలో వెళ్తున్నాను, దేవుడు మందిరంలో అడుగు పెట్టానంటే ఎక్కడ అడుగు పెట్టాను? దేవుడు సన్నిధి గెలిపారు. ఎంత సంతోషం ఉండాలి మనకి? దుఃఖంతో ముఖం అంతా మాడిపోయి ఆయన పావాలా వద్దా, ఎట్లా మనం ఎప్పటికీ ఉండకూడదు. దయచేసి గమనించండి, సంతోషం మన ముఖాల్లో ఉండాలి, తేజస్సు కనిపించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని గణపరచాలి. ఈ గొప్పదని అదే నిత్యమైన ఆనందం, ప్రభు ఇచ్చేటువంటి ఆనందం. అప్పుడే యాకోబు స్వాస్థ్యం మనకి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం కూడా ఇశ్రాయేలీలతో సహపౌరులం అంటాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 3:10. ఈ సహపౌరత్వంలో క్రీస్తు ద్వారా మనకు కూడా ఆ స్వాస్థ్యం అనే దేవుడు ఇచ్చాడు. దాన్ని మనము తీసుకోవడానికి క్రీస్తుతో పాటు శ్రమపడిన ఎడల Romans 8:17 ఉంది, ఆయన వారసులు మీరు. ఆ వారసత్వం ఎట్లా వస్తుందంట? శ్రమలు, కష్టములు, వేదనలు, సమస్యలు, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. వాటన్నిటిని మనం ఏం చేయాలి? భరించుకోవాలి, ఓర్చుకోవాలి. అప్పుడే మనము ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనం పొందుతాం. ప్రభు మన మీద పెట్టిన భారము మోస్తున్నాం మనం, ఒకటే వ్యాపారము చేయొద్దు, మనం చేస్తానే ఉన్నాం. తర్వాత నీకు ఇష్టమైన పనులు చేయొద్దు అంటున్నాడు. అది మనం పొరపాటున ఇప్పుడు చేసామయ్యా, క్షమించని అడుగుదాం. లోక వార్తలు చెప్పుకోవద్దు, అంటే ఆయన సన్నిధికి వచ్చే సమయంలో ఈ విషయాల్లో మనం చెప్పుకోతున్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడు, నీ భారం నా మీద పెట్టావు, ఇది మోసుకుంటాను నేను. పరిశుద్ధ దినాన్ని ఘనంగా ఎంచుతా, సంతోషంగా వస్తాను, నీ స్వాస్థ్యంలో నేను కూడా పాల్పొని పొందుతున్నాయి, ఇది నా తీర్మానం. ఒక తీర్మానం చేసుకుని బాగా పాల్గొని ఇంకా మనం ఏం మోయాలంట వివరించండి. నేను Apostles 9:15 ఆయన నామమును మోయాలంట, ఆయన నామమును భరించాలి. రెండోదిగా అది అపొస్తలుడైన పౌలుకు చెప్పాడు, నా నామమును భరించుటకు అంటాడు, అంటే ఆయన నామాన్ని మనం మోయాలి. మూడోది Yoshua 3:13 ఆయన మందసాన్ని మోసుకుంటే ఏం మోసుకుంటే మనము? ఆయన మందసాన్ని. మనసంలో ఏమేమి ఉన్నాయి? మనసం మీద దానికి ఇంకొక టాపిక్ ఉంటుంది, అది దేవుడు చిత్తమైన తర్వాత చెప్పుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం మోసుకుంటూ వెళ్ళాలి. రెండు రాతి పలకలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉన్నది, చిగురించిన అహరోలు కర్ర ఉన్నది, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. వాటిని మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మోసుకుంటూ దేవుడు రాజ్యంలో ప్రవేశించాలి. నువ్వు బైబుల్ తీసుకురా, నేను నిదానం వస్తా అంటారు కొంతమంది. బైబులే మొక్కడం మాత్రం, వీళ్ళు మాత్రం దర్జాగా అట్లా చేయకూడదు. నీ బైబుల్ నీ చేతిలోనే ఉండాలి. నీ సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు నీ బైబుల్ నీ చేతిలో ఉండాలా లేదా? కనుక మన భారం మనం దేవుని భారం మోసుకుంటూ, ఆ ప్రభు మనకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని మోసుకుంటూ ఆయన రాజ్యంలో ప్రవేశించాం. కనుక మనం మన బలహీనతను బట్టి ఎక్కడ తప్పిపోయినాం, ప్రభువాదాన్ని క్షమించాలనుకునే క్షమాపణ కోరుకుని మనం పనులకు పాల్గొంటాం. రండి ప్రార్థన చేసుకుందాం.